ఏపీలో వరద రాజకీయం మొదలైంది రాష్ట్రానికి వరదలు ఎప్పుడు ఎక్కువగా వస్తాయో అప్పుడే రాజకీయం మరింత రంజుగా మారుద్ది అన్ని పార్టీలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు ఈ నేపథ్యంలోనే తాజాగా గోదావరి పరివాహ ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి దీంతో ఆయా ప్రాంతాల్లోనే టీడీపీ నేతలు ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్థానిక నేతలతో కలిసి ముంపు ప్రాంతాల్లో తిరిగారు బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇస్తూనే లోకేష్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం జగన్ హెలికాప్టర్లో పర్యటిస్తూ వరద ప్రాంతాలను సందర్శించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు వరదలో ఇబ్బందులు పడుతూ ఉంటే సీఎం గాల్లో తిరుగుతూ సమీక్షలు చేయడం ఏంటని ప్రశ్నించారు అసలు తమ ప్రభుత్వం హయాంలో ఉదుహూ తిత్లీ తుఫానుల సమయంలో ఎలా పనిచేస్తాం ఇప్పుడు ఎలా పనిచేస్తున్నారంటూ వైసీపీపై మాటల దాడికి దిగారు అలాగే బాధిత కుటుంబాలకు తగినంత సాయం చేయాలని డిమాండ్ చేశారు ఇక లోకేష్ వెర్షన్ ఒకలా ఉంటే వైసీపీ వెర్షన్ మరోలా ఉంది టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో కాపర డ్యాం నిర్మించడం వల్లే తూర్పుగోదావరిలోని దేవిపట్నం వరద ముంపుకి గురైందని వైసీపీ మండిపడింది అసలు ఇప్పటికే తమ మంత్రుల బృందాలు వరద సాయం అందించేందుకు రంగంలోకి దిగేశాయని మంత్రి ఆళ్ల చెప్పుకొచ్చారు అటు సీఎం కూడా నిరంతరం వరదపై సమీక్షిస్తూ అధికారులతో మాట్లాడుతున్నారని చెప్పారు అలాగే గత ప్రభుత్వం వరదలు వస్తే కేవలం సరుకులు మాత్రమే ఇచ్చేదని కానీ తాము సరుకులతో పాటు ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు మరోవైపు ఈ రెండు పార్టీల గొడవల్లోకి దూరకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలు వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం చేసే సాయం చేస్తుందని మన కర్తవ్యం మనం నెరవేర్చాలని అన్నారు మొత్తం మీద జనసేన రాజకీయాల జోలికి పోకపోయినా టీడీపీ వైసీపీ పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ఆగట్లేదు ఎవరికి వారు వరదను కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలనే ఆలోచనలో ఉన్నట్లు ఉన్నారు